మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రంప చోడవరం నియోజకవర్గం ఎడ్డబాక గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా మనం ఎడ్డబాక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నెల రోజుల నుంచి కూడా అనేక మంది చనిపోవడం జరుగుతుంది. అంటే యువకులు కూడా ఉన్నారు అందులో. ఈ గ్రామస్తులు కూడా, ఇక్కడ ఉన్న గ్రామస్తులు పెద్దలు కూడా ఆందోళన పడడం కూడా జరుగుతుంది. యువకులు కూడా దాదాపు పురుగుల మందు తాగి, అట్లాగే కొంతమందికి హార్ట్ అటాక్ రావడం, బ్రెయిన్ స్ట్రోకులు రావడం, అట్లాగే ఉరేసుకొని చచ్చిపోవడం కూడా జరిగింది. దాదాపు 15 నుంచి 20 మంది దాకా ఈ గ్రామంలో మరణించడం జరిగింది. దీంతో ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఆరోగ్యపరమైన ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయేమోనని ఈ గ్రామంలో కూడా ఇక్కడ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. అడిషనల్ DMHO పుల్లయ్య గారు, డాక్టర్ పుల్లయ్య గారు ఆధ్వర్యంలో ఇక్కడ సర్వే కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంతమంది ఎందుకు చనిపోయారు అనేది మనం స్థానికులు ఉన్నారు వారి ద్వారాగా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ గ్రామంలో దాదాపు 20 మంది దాకా చనిపోయారంటారు వివిధ కారణాల వల్ల, దేనికి ఇట్లా జరిగింది? గవర్నమెంట్ కూడా స్పందించి సర్వే కూడా నిర్వహిస్తున్నారు, దేనికి జరిగింది అనుకుంటున్నారు మీరు? ఎడపాక గ్రామం ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో దాదాపు మీరు చెప్పినట్లుగా మీ సమాచారం మేరకు, మాకున్నటువంటి వాస్తవ సమాచారం వరకు గ్రామస్తులుగా 20 మంది చనిపోవడం జరిగింది. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒక మరణం సంభవించిన తర్వాత ఆ ఇంట్లో దశదిన కర్మలు జరగకముందే మరో మరణం సంభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పటికీ కూడా పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతినిధులు కానివ్వండి, వైద్య అధికారులు కానివ్వండి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానివ్వండి, పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హెల్త్కు సంబంధించినటువంటి అధికారులు ఈ ప్రాంతంలో, ఈ ముఖ్యంగా ఎడపాక గ్రామాన్ని సందర్శించి ఇంటింటికి పూర్తి స్థాయి సర్వే చేసి అసలు ఏ వ్యాధితో చనిపోతా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా మానసికంగా ఏమైనా వ్యాధులు ఉన్నాయా, లేదా వాళ్ళు ఏమైనా డిప్రెషన్కి గురవుతున్నారా, లేదా ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేది పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా భయాందోళనకు గురయ్యి, మూఢనమ్మకాలకి లోనయ్యి, భూత వైద్యులు లేక ఇతరులని సందర్శించి ఇతర విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసి మూఢనమ్మకాలకు లోనయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, వైద్య అధికారులు కానివ్వండి, ఈ ప్రాంత ప్రజల్ని వాళ్ళకి మనోధైర్యం ఇచ్చే పద్ధతిలో వైద్యం కానివ్వండి, ఇతర సౌకర్యాలు కల్పించడం కోసం కానివ్వండి, లేదా ఇతర మంచినీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, అవి లోపాలు ఏమైనా ఉంటే వాటిని కూడా, పారిశుద్ధ్య సమస్య ఏమైనా ఉంటే అది కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సర్వే నిర్వహించి పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు కల్పించి ఈ ప్రాంత ప్రజలకు మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కానివ్వండి, వైద్య అధికారులు కానివ్వండి, ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారిని కానీ మీ సందర్భంగా కోరుకుంటాం. సుమన్ టీవీ గారికి ముందుగా ధన్యవాదాలు అండి. ఎందుకంటే మేము వరుస కథనాలు వార్తల్లో ప్రచురిస్తున్నా కూడా ముందుగా ఈ గ్రామంలో ఏం జరుగుతుంది వాళ్ళకి ఒక మనోధైర్యం నింపడానికి ముందుగా సుమన్ టీవీ వారు ముందుకు వచ్చారు. వారికి గ్రామస్తుల తరపున మా ధన్యవాదాలు. ఇకపోతే మా గ్రామంలో పరిస్థితి ఎలా ఉందనంటే, సావులనేవి సర్వసాధారణం, కానీ 30 పదులు 20 పదుల వయసు ఉన్న యువకులు చనిపోయేసరికి గ్రామస్తులందరూ కూడా భయాందోళనలో ఉండే పరిస్థితి నెలకొంది. ఒక దగ్గర ఇవాళ మీరు చూస్తూనే ఉన్నారు, ఇవాళ అక్కడ కార్యక్రమం జరుగుతుంది, మళ్ళీ రేపు ఎవరింట్లో కార్యక్రమం జరుగుతుందో, ఏ ఇప్పుడు పట్టణాల్లో ఎలా అయితే కాలనీకి టూలెట్ బోర్డులు పెడుతున్నారో, అలాగే మా వీధిలో ప్రతి వీధికి ఒకటి శ్రద్ధాంజలి బ్యానర్లు పెట్టే పరిస్థితి వచ్చేసరికి కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మనోవేదనకు గురయ్యి అసలు ఒక అయోమయంలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఎందుకు జరుగుతుంది, కారణం ఏంటి? ఉద్యోగానికి అని చెప్పి వెళ్ళొస్తున్నారు, పనులను బయటికి వెళ్ళొస్తున్నారు, వచ్చేటప్పుడు స్టెచర్ మీద తీసుకొచ్చే పరిస్థితి నెలకొనేసరికి గ్రామస్తులందరూ భయాందోళనలో ఉన్నారు. అసలు ఏమి జరుగుతుంది, గ్రామానికి ఏదైనా చేడబెట్టిందా పేడబెట్టిందా అని ఇందాక మన మిత్రులు మాధవరావు గారు చెప్పినట్టుగా మూఢనమ్మకాలకు కూడా నమ్మి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా గ్రామస్తులు వెళ్ళిపోయారు. ఎందుకంటే కారణం తెలియట్లేదు. చనిపోయే వాళ్ళు ముసలివాళ్ళ కాదు, వృద్ధుల కాదు, అలాగని చెప్పి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళ అంతకన్నా కాదు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బలవన్ మరణాలు ఎందుకు జరుగుతుంది, కారణం ఏంటనేది తెలియక గ్రామస్తులు సతమతం అవుతున్నారు. ఇది ఇలాగ కంటిన్యూ అయితే మాత్రం
ఊరు అంతా కూడా ఖాళీ చేసి భద్రాచలం నుంచి అద్దెకి వచ్చి ఉద్యోగరీత్యా అద్దెకి వచ్చిన వాళ్ళు రంపచోడల నుంచి పాడేరు నుంచి ఉద్యోగాలు అద్దెకి వచ్చిన వాళ్ళు ఖాళీ చేసి భద్రాచలం వెళ్ళిపోతున్నారు, లేకపోతే వేరే ఊరు వెళ్ళిపోతున్నారు. ఎడపాకనే సరిగా ఒక భయపడిపోతున్నారు. గ్రామస్తులు ఎక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మాకు కూడా ఏదో తెలియని మనోవేదన, ఎందుకు ఇలా జరుగుతుంది, కుర్రలు చనిపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఏంటని అయోమయంలో ఉన్నామండి. కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్య పరిష్కారం చేసిన కోరుతున్నాం సార్. గ్రామంలో విషజ్వరాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలాగే మా తమ్ముడు కూడా జ్వరం వచ్చింది గత రీసెంట్గా కొంతకాలంగా. ఆ జ్వరంతో అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఆత్మహత్యంగా ఇదైపోయారు. అంటే ఎంత వయసు తమ్ముడు? 28 సంవత్సరాలు. అదే విధంగా మా గ్రామంలో చాలామందికి అదే విధంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. మనం ఎడ్డబాక గ్రామం లోపలికి వచ్చాము. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు, ఇంటింటికి తిరిగి కూడా చేస్తున్నారు. అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ పుల్లయ్య గారు ఈ సర్వే కూడా నిర్వహించమని కూడా చెప్తున్నారు. అయితే మన దగ్గర అధికారులు ఉన్నారు, వారితో ఏం సర్వే చేస్తున్నారు ఏంటి అనేది మాట్లాడుతాం. మేడం చెప్పండి, అసలు మీరు ఇంటింటి సర్వే ఎడ్డబాక గ్రామంలో చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? నెల్లిపాక పిఎస్సీ అండి, నెల్లిపాక సూపర్వైజర్ నేను. అయితే హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నామండి, మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి, హెల్త్ అసిస్టెంట్. అయితే ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేస్తున్నాం. చేసి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది, ఆ ఇంట్లో ఏమన్నా ఏఎన్సీలు ఉన్నాయా, పిఎన్సీలు ఉన్నాయా, మళ్ళీ టీసీలు ఉన్నారా, ఈసీ ఉన్నారా, లేకపోతే 1 to 1 0 to 1 ఇయర్ పిల్లలు ఎంతమంది, 1 to 5 ఇయర్స్ పిల్లలు ఎంతమంది, కిషోర బాలికలు ఎంతమంది, 10 to 19 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది, ఏమన్నా జ్వరాలు ఉన్నాయా ఇంట్లో, ఏమన్నా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయా, బీపీ, షుగర్లు, వీళ్ళన్ని డేటా తీసుకుంటున్నామండి. ఇక గత ఈ నెలలో చూస్తే మొత్తం 13 డెత్లు అయినాయండి. అందులో పాయిజన్ కేసులు ఒక 3 ఉన్నాయి, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ ఒక 3 ఉన్నాయి సార్, గుండె హార్ట్ ఫెయిల్యూర్ ఒక 2, తర్వాత క్యాన్సర్ కేసు ఒకటి ఉందండి, మళ్ళీ కరెంట్ షాక్తో చనిపోయిన ఒకరు ఉన్నారు, పక్షవాతంతో ఒక 2 కేసులు ఉన్నాయి సార్, మొత్తం 13 డెత్లు అయినాయండి ఈ నెల. అంటే గ్రామం మొత్తం కూడా మీరు సర్వే చేస్తున్నారు? అంటే ఇవాళ నుంచి స్టార్ట్ చేశారు సర్వే? లేదు సార్, నిన్నటి నుంచి చేస్తున్నాం సర్వే. నిన్న 5 గ్రామాలు చేసాము సర్వే. ఈ రోజు ఇది పెద్ద ఊరు కాబట్టి మాషాలందరిని తీసుకొచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నాం అండి. ఇక్కడ పాపులేషన్ వచ్చి మొత్తం పాపులేషన్ 2000 పైన ఉందండి ఎటపాక. అందుకే మాషాలందరిని తీసుకొచ్చి ఇక్కడ సర్వే నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సర్వే చేస్తాం. అసలు ఏంటి కారణం, ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటి అనేది సర్వేలో మేము మా అధికారి గారికి రిపోర్ట్ ఇవ్వాలి. ఈ ఎడ్డబాక గ్రామంలో బలవంతంగా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అనేది అధికారులు తేల్చాలని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ మరణాలపై విచారణ చేపట్టాలని చెప్పని కూడా ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇది తేల్చకపోతే ఈ గ్రామస్తులు మూఢనమ్మకాలకి పోయే అవకాశం ఉందని చెప్పని ఇక్కడ గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, ఎడ్డబాక గ్రామం.